Namaste, welcome to Praveen Tech Tips. Sabhi wala video acha sa kahte hain tech news. Chhene question support hain tapen chance subscribe is kon tapi lagana the press jayendi latest tech updates ko samrano. So bhai first news jo usko matram team group nuncha mata. So team group wala ite kotha ga ka innovation isko chiru. A client clock driver component amata. So din wala emai thun ante DDR5 RAM se emai thun 9000 MHz frequency overclock jesko chho. In koncham gude ekwa overclock jesko chane chandero. సో ఈ టెక్నాలజీని వాళ్ళు టీమ్ గ్రూప్ టీ ఫోర్స్ గేమింగ్ బ్రాండ్ అండ్ క్రియేటర్ బ్రాండ్ మీద అయితే యూజ్ చేస్తారు అనేసి అయితే వీళ్ళు ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. దీని గురించి ఇంకొంచెం ఇంకా డెప్త్ అప్డేట్ అయితే సపరేట్గా ఇస్తాను, దాని గురించి ఇంకొక వీడియోలో చెప్తాం. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే గైస్ ఏఎండీ నుంచి అనమాట. సో ఏఎండీ వాళ్ళు రైజన్ 7000X 3D ప్రాసెసర్ ఏవైతే రిలీజ్ చేశారో అది అఫీషియల్గా రైజన్ 7800X 3D ఏదవుతుందో ఫిబ్రవరి 14th 2023కి లాంచ్ అనేసి అయితే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట లాంచ్ డేట్ అనేసి అయితే. సో మనం అయితే దాన్ని ఎస్టిమేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం 8-core 12-thread ప్రాసెసర్ అన్నమాట, 120 వాట్స్ వస్తుంది. అండ్ టోటల్గా చూసుకుంటే 8-10 MB క్యాచ్ ఫైల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే వీళ్ళు అయితే అంటారు అన్నమాట డెస్క్ టాప్ ప్రాసెసర్. తర్వాత గైస్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళది అన్ప్యాక్ ఈవెంట్ ఉంది కదా, కన్ఫర్మ్ అయిపోయింది ఫిబ్రవరి 1కి వాళ్ళ అన్ప్యాక్ ఈవెంట్ ఉంటుంది అనేసి అయితే చిన్న న్యూస్ అప్డేట్ అనుకోవచ్చు. తర్వాత బై నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రం సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళ A34 and A54 డిజైన్స్ ఏవైతే ఉన్నాయో లీక్ అయిపోయినాయి అనుకోవచ్చు బై, ఒక లీక్డ్ రెండర్స్ వచ్చినాయి అంటుందో. అండ్ దీని ప్రకారం కొన్ని స్పెక్స్ అయితే వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు. అండ్ A54 చూసుకుంటేనేమో మీకు 6.4 inches డిస్ప్లే వస్తుంది, OLED 120Hz రిఫ్రెషర్తో పాటు వస్తుంది, 15 MP ప్రైమరీ కెమెరా 12 MP అల్ట్రా వైడ్ సెన్సర్తో పాటు వస్తుంది అనేసి అయితే అంటారు. అండ్ A34కి వచ్చేసరికి అయితేనేమో 6.4 inches డిస్ప్లే 6.4 inches AMOLED డిస్ప్లే, 60Hz రిఫ్రెష్ రేటు. అండ్ ఇక్కడ మీకు Android 13 ఉండే ఛాన్స్ ఉంది అండ్ 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే వీళ్ళు అప్డేట్ చేశారు అన్నమాట. సో మిగతా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఏం దొరకలేదు బై, ఇంకా అప్డేట్ రాగానే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. కానీ ఇది టిప్ ఏమంటారు రూమర్ లాగానే అనుకోండి బై. తర్వాత ఇంకొంచెం చూసుకుంటే వన్ ప్లస్ నుంచి అన్నమాట. సో వన్ ప్లస్ Note 3 ఏదవుతుందో జూన్ లాంచ్ అయితే ఇండియాలో లాంచ్ అవుతుందని ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఎవరైనా వన్ ప్లస్ కోసం వెయిటింగ్ చూస్తుండే కింద కామెంట్ అయితే చేయండి. వన్ ప్లస్ ఫోన్ స్టిల్ ఇంకా యూజ్ చేసేట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే అమెజాన్ నుంచి అన్నమాట. సో అమెజాన్ వాళ్ళు గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఏదైతుందో అనౌన్స్ చేశారన్నమాట. 17th జనవరి నుంచి 20th జనవరి దాకా మనకి గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళు మీ కార్డులు ఏమైనా ఉంటాయి ఇట్లా అవి చూసుకోండి, ఏమైనా ప్రైస్ తక్కువ ఉంటాయి ఇట్లా అవి పర్చేస్ చేసుకోవాల్సి అయితే చిన్న అడ్వైజ్ అన్నమాట. అండ్ తర్వాతగా గేమ్ న్యూస్ చూసుకుంటే గిల్టీ గియర్స్ ట్రైవ్ అన్నమాట. ఇది రీసెంట్గా వచ్చిన గేమ్, 11th జూన్ 2021లో వచ్చింది. సో 6-7 మంత్స్ అవుతుంది ఫోన్ సారీ గేమ్ లాంచ్ అయ్యి, బాగానే ఉంది గైస్. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం 865 రూపీస్ ఉంది, కొంచెం ఎక్కువనే అనుకోవచ్చు. సో ఇది 2.5D కార్టూనిష్ లాగా ఉంటుంది అన్నమాట గేమ్ ప్లే. అండ్ అయితే టెక్నికల్ నాటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ లాగా ఆల్టర్నేటివ్ లాగా అనుకోవచ్చు. కమింగ్ టు సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే గైస్ ఇక్కడ చూసుకుంటే 4-core 8-thread లేకపోతే 4-core 4-thread ప్రాసెసర్ కంపల్సరీ ఉండాలి. గ్రాఫిక్ కార్డ్కి వచ్చేస్తారు కదా ఏమో AMD Radeon HD 6870 అనమాట 2GB. అండ్ GeForce GTX 650 2GB ఉంటే సరిపోతుంది, 4GB ర్యామ్ అంటారు, డైరెక్ట్ 11-20GB స్టోరేజ్ అయితే ఉండాలనేసి అయితే అంటున్నారు అనమాట. సో బై ఇది సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అనమాట మినిమమ్. అండ్ మీడియం కావాలంటే బై నా సిస్టమ్ రిక్వైర్మెంట్స్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అది కూడా చెక్ చేసుకోవచ్చు బై. అండ్ ఇవి ఇవాళ ఉన్న గేమ్ న్యూస్ అండ్ ఆల్సో టెక్ న్యూస్ అనమాట. మీరు ఏమనుకోండి, మీ ఒపీనియన్స్ ఏంటంటే కింద కామెంట్ చేయండి. చిన్న క్వశ్చన్ సపోర్ట్ అయిందా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పు లేకుండా ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. ఈ వీడియో దాకా యువత విషయంలో బై వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ కలుసుకుందాం, అప్పటిదాకా కూడా సేఫ్గా ఉండండి.